ఒక ఎకరం భూమి ఒక సెంట్ భూమి ఇవ్వడం ఎంత కష్టమో నాకు తెలిసిన వాడిని. ఆ రోజు నేను అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పింది ఏంటంటే ఇష్టపడి భూమి ఇస్తే తీసుకోండి, ఇవ్వని వాళ్ళు ఆ రోజున కూడా ఇవ్వని రైతుల పక్షాన్ని నిలబడ్డాను. సో సరైన పరిహారం లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని నా భయం ఏమనిపించిందంటే ఎస్సీజెడ్లను చూసాం అంతకుముందు, తెలంగాణ భూములు మహబూబ్నగర్ ఎస్సీజెడ్లు వీటన్నిటి చూసిన తర్వాత అదే తిరిగి పరిస్థితులు వస్తాయని చెప్పే ఉద్దేశంతో నేను ఆ రోజు మాట్లాడాను. ఆ రోజున ప్రతి రైతు ఇంక్లూడింగ్ కూర్చోబెట్టి ఒక సామాజిక వర్గానికి అన్నీ మాట్లాడుతుంటే ఆ రోజున నన్ను పిలిచింది దళిత రైతులు పిలిచారు. యాక్చువల్ చెప్పాలంటే నేను వాళ్ళని అడిగాను, ముద్దన రాయనపాలెం దళిత రైతులను అడిగితే మీరు ఇష్టపడి ఇస్తున్నారంటే లేదు మా ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఇస్తున్నాం, కాబట్టి దీంట్లో కొంచెం పరిహారం కొంచెం మాకు కొంచెం సరిగ్గా అందుకున్నది రావట్లేదు, కొంచెం అది ఇప్పించండి, దాని గురించి మాట్లాడాను. దాని తగ్గట్టుగా వాళ్ళకి కౌలు కానీ వాళ్ళ తగ్గ పరిహారం కానీ అప్పుడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ ఒత్తిడి పెట్టాం. నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం మాట్లాడానంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా ఇది కేవలం కేవలం ఒక కులానికి రాజధాని అనుకున్నప్పుడు నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు అదే మాట చెప్పుకుంటే కూడా చాలా బాగుండేది. ఆ రోజు అందరూ ఒప్పుకున్నాక స్టార్ట్ చేశాక అధికారంలోకి వచ్చి మళ్ళీ మనసు మార్చుకుని ఇక్కడ కుదరదు అని అనుకోవడానికి దీన్ని జనసేన పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నేను కూడా చాలా తెలివిగా చొక్కా నలగకుండా బయటికి మాట్లాడగలను, కానీ అమరావతి కోసమే నేను చెప్పులు కూడా మనకు చెప్పులు తెగిపోయినా కానీ మేము రోడ్డు మీదకి నడుస్తూ వచ్చాం. ఆ రోజున పోలీసు మనుషులు దాటుకొని వచ్చాం. ఎందుకంటే నాకు మీ భావన కానీ నేను కూడా ఈ సంఘంలో ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జరిగే ఒక సగటు అన్యాయానికి స్పందించే వ్యక్తి నేను. ఆ రోజున ఆడపడుచులందరూ బాధలు చూసి పాపం వాళ్ళంత అవస్థ ఎప్పుడు ఇంట్లో పిల్లల్ని సంసారాలని మోసుకునే వాళ్ళు సడన్గా బయటకు వచ్చి అన్యాయానికి వాళ్ళకి జరిగిన అన్యాయానికి అడుగుపడిన వాళ్ళు బయటకు వచ్చిన తీరు నన్ను కలిసివేసి వాళ్ళకి మద్దతుగా నిలబడదామని చెప్పి నేను కూడా వాళ్ళతో వచ్చేటప్పటికి అది మీకు తెలుసు దాని తర్వాత పర్యవసానాలు ఏంటని. ఈరోజున మీరు నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా మహిళా రైతులు కానీ మీతో అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఎక్కువ భాగస్వామ్యం తీసుకోమంటున్నారంటే ఖచ్చితంగా మేము ఆ భాగస్వామ్యం తీసుకోకుండా అయితే మేము ఇక్కడ లేము, ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. దాంట్లో మాకు మా స్టాండ్లో కూడా ఎందుకంటే మీకు చెప్పదలుచుకున్న మీకు దృష్టికి తీసుకొస్తుంది కూడా ఒక పొలిటికల్ పార్టీగా ఒక మాట చెప్పాలంటే మేము కేవలం ఒక జిల్లా రెండు జిల్లాలకు మాట్లాడము. నేనైతే దేశం మొత్తం గురించి మాట్లాడతాను, ఏ సమస్య ఉన్నా కానీ. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అంటే పర్సెప్షన్ ఏం క్రియేట్ చేశారు, ఇది కేవలం కొంతమందికి ప్రయోజనం మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి 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 కండిషన్ చేశారు ప్రతి చోట. అది చెప్పినప్పుడు నేను అమరావతి రాజధానికి మద్దతు పలుకుతున్నాను అని చెప్పడానికి సహజంగా ఎవరైనా సంకోచిస్తారు. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో మనకి కొంత విమర్శ ఉంటుంది, లేదంటే మనకి కొంత కొంచెం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదంటే భవిష్యత్తులో ముందుకెళ్ళాం. నేను మా ఎన్ని భయాలు దాటి ఎందుకు చేయగలిగామంటే మేము మొదటి రోజు నుంచి జనసేన చాలా స్పష్టతతోటి ఉంది. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర విభజన తీరు జరిగిన అన్యాయం దగ్గర నుంచి ఇక్కడ రాజధాని పెట్టేటప్పుడు రైతుల సమస్య ప్రతి చాలా క్షుణ్ణంగా చాలా లోతుగా దూరదృష్టితోనే మాట్లాడాం. అలాంటిది ఈ రోజున ప్రతిపక్షం అధికార పక్షం వీళ్ళందరూ మీ భూములన్నీ మాట్లాడి రైతుల తరపున మీరు అందరూ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ రైతులకి మేము అండగా నిలబడాలి ఏంటి అనేది మనకి కరోనా సమయంలో ఏదో అనుకున్నాం. కొంత ముందు మేము ఆ రోజున ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఒక కార్యాచరణ ప్రకటించాడు, భారతీయ జనతా పార్టీను జనసేన కలిపి ఒక లాంగ్ ప్రొటెస్ట్ చేద్దాం, ఒక నిరసన చేద్దాం అనేది మేము నిర్ణయించాం. అక్కడ వారికి ఎలక్షన్లు రావటం, ఢిల్లీ ఎలక్షన్స్ రావటం, దీంట్లో తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కార్యవర్గాన్ని ఎన్నుకునే పరిస్థితులు రావటం, ఆ తర్వాత కరోనా రావటం, వీటన్నిటి వల్ల కొంత నడక ఇదివరకున్నంత స్పీడ్గా లేదు మా సైడ్ నుంచి, అదైతే అది వాస్తవం. కానీ ఎక్కడా కూడా మా స్టాండ్ తీసుకునేటప్పుడు మటుకు చాలా బలంగానే తీసుకున్నాం, ఎక్కడా కూడా మేము వెనకడుగు మీకు ఆ మాట మేము ఖచ్చితంగా ఇస్తున్నాం. దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, లేదా కొన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ప్రతి సోషల్ మీడియా పోస్ట్కి మా పార్టీ సమాధానం చెప్పారు, ఒక పాలసీ విధానంగా తీసుకున్నాం. దీంట్లో ఈరోజు మీకు చెప్తున్నప్పుడు నాకు వేరే ప్రాంతంలో నష్టం వచ్చినా కానీ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. దేనికి సిద్ధంగా ఉన్నాం అంటే అమరావతి రైతులు ఇచ్చిన భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఒక పార్టీకి కాదు. అలాగే ఇంకొక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుని మార్చేసుకున్నామంటే కాదు, ప్రభుత్వానికి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడం. ఈ స్టాండ్ మీద మేము చాలా సంపూర్ణ చాలా పరిస్థితులు చాలా స్పష్టంగా ఉంది మా ఉద్దేశం. అలాగే పోలీస్ తాలూకు హై హ్యాండెడ్నెస్ని కూడా నేను కేంద్ర స్థాయి నాయకులకు తీసుకెళ్ళింది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఆ రోజున మేము వెళ్ళటమే కేంద్ర స్థాయి నాయకత్వానికి తీసుకెళ్ళింది. రైతుల మీద దాడులు జరిగినప్పుడు చాలా క్షుణ్ణంగా ఫొటోస్ అన్నీ పట్టుకెళ్ళి ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక్కొక్కళ్ళని ఆడపడుచులను చూడకుండా కూడా ఇంత పోలీస్ దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి దాని మీద ఆ రోజు నెక్స్ట్ డే మనం ఢిల్లీకి వెళ్ళాం. అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. దీంట్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మాకు అగ్రనాయకత్వం చెప్పింది, అమరావతిని మేము రాజధానిగా చూస్తున్నాం. దాన్ని మేము వెళ్ళబోయే ముందు రోజు కూడా వాళ్ళ పార్టీ తాలూకు డిక్లరేషన్ ఇచ్చారు, 11th of January వీఆర్ కమిటెడ్ టు అమరావతి యాజ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. నేను ఎందుకు ఆ మాట నమ్ముతానంటే భారతీయ జనతా పార్టీ 96లో ఇప్పుడు చిన్న రాష్ట్రాలకు అనుకూలం అనుకున్నప్పుడు వాళ్ళకి అంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు చిన్న రాష్ట్రాలకు అనుకూలం వాళ్ళు తప్పు పట్టలేకపోయారు. ఎందుకంటే ముందు నుంచి మేము చెప్తాను, కొత్తగా చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు అమలు చేసే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర స్థాయి నాయకత్వం దాన్ని ఎంత ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో లేదనేది అది మా మా పార్టీ కింద రాదు కాబట్టి దాన్ని ప్రస్తావించాలి. వాటి గురించి అది మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుకోండి. మాకు చెప్పింది కేంద్ర భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కానీ వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పింది అమరావతి రాజధాని ఉంటుంది. ఇది మేము డిక్లరేషన్ ఇచ్చాం, దిస్ ఈజ్ అవర్ స్టాండ్. దాంట్లో భాగంగానే ఆ రోజున మేము లాంగ్ ప్రొటెస్ట్ చేయాలనుకున్నాం, లాంగ్ మార్చ్ చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు రకరకాల పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ ఈ రోజు కూడా మీరు ఏదైతే కార్యాచరణ చేస్తున్నారో దీని భవిష్యత్తులో మేము సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. అలాగే ఈ కరోనా సమయాన్ని కూడా కొంత దృష్టిలో పెట్టుకొని నిన్న ఫస్ట్ టైం ఒక ఇంత పెద్ద మంది ఇంత సోషల్ డిస్టెన్స్ కూడా పాటించని పరిస్థితుల్లో లేకుండా వచ్చేసారు అందరూ. నాకు తెలిసిన ఆవేదన ఈ పరిస్థితుల్లో ఒక కార్యాచరణ ప్రకటించడం కొంచెం కష్టసాధ్యమైన పని. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి మద్దతు కావాలనేది ఒకసారి మా పార్టీ సంబంధించిన ప్రతినిధులను పంపిస్తాం. మీరు చెప్పండి మీకు మాకు ఎలాంటి మద్దతు ఉంటే బాగుంటుంది, ఏ విధంగా తీసుకెళ్ళాలి, జనసేన పార్టీ నుంచి ఏముండాలి. ఇది ఒక లాంగ్ స్ట్రగుల్. అంతేగాని మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా 365 రోజుల లోపల ఇది అయిపోవాలి అన్న డెడ్ లైన్స్ పెట్టకండి. కొంచెం అది ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఆ మాట మాట్లాడటానికి ఈరోజుకి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఆన్ పేపర్ ఎక్కడ ఉండదు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటాయి, లేదంటే ఇక్కడ మీకు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది, కోర్టు ఇక్కడ ఉంటుందని మాట్లాడతారు తప్ప రాజధానిని మేము తరలిస్తున్నాం, అమరావతిని మేము ఇక్కడ కాదని తరలిస్తున్నాం అని చెప్పే మాట ఆన్ రికార్డ్ వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడరు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో అందుకని ఈ టైం లైన్స్ అన్నీ అంటే జరుగుతున్న బాహటంగా జరిగేయేమో, ఫిజికల్గా జరుగుతున్నాయేమో, అసలు ఇక్కడ రాజధాని ఉండకూడదని జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని చాలా స్పష్టంగా మేము తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి ఉండదు అని స్పష్టంగా వాళ్ళు చెప్పట్లేదు. నేను ఏదో అడిగాం, మీరు స్పష్టంగా చెప్పండి ఇక్కడ ఉంటుందా ఉండదా. జనసేన ఎప్పుడు దిగుద్దో కూడా మీకు చెప్తాను. అమరావతి రాజధాని ఇక్కడ ఉండదు అని వాళ్ళని చెప్పండి. అప్పుడు మేము మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అలా కాకుండా వాళ్ళు కూర్చోబెట్టి ఇలా చేస్తున్నప్పుడు మాకు కూడా ఆ పోరాటం చేయడానికి మాకు ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితంగా మాకు ఉద్దేశం ఒక ప్రకటన రావాలి. జగన్ గారి దగ్గర నుంచి ఒక ప్రకటన రావాలి, మేము తీసేస్తున్నాం ఇక్కడ ఉండదు అన్న స్పష్టతతో చెప్పినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పట్లేదు. ఇక్కడ దీన్ని తూట్లు పొడుస్తున్నారు, నీరుగారు చేస్తున్నారు తప్ప ఇక్కడి నుంచి తరలిస్తున్నాం అనే పదం మాట. 3 రాజధానులు అంటున్నారు కానీ ఇక్కడ రాజధాని ఉండదు అని చెప్పట్లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంత సమయం ఇవ్వండి. ఎందుకంటే ఇది ఈ రోజు నేను జనసేన పార్టీ ఒక్క తరపునే మాట్లాడకూడదు మేము, ఎందుకంటే మా అలయన్స్ భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కాబట్టి వారితో మాట్లాడి వారితో చర్చించి ఈ లోపు మీరు మీకు ఈ 2 పార్టీస్ నుంచి మీరు ఏమొస్తున్నారు మా అలయన్స్ నుంచి మీరు కూడా దాన్ని ఒక స్పష్టత మాకు ఒక రిటర్న్ మీ అందరూ మాట్లాడుకొని ఏముంటే బాగుంటుందో ఒకసారి మాకు ఇవ్వండి, ఇచ్చినప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్తాను. అలాగే మీరు అడుగుతున్నట్టుగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు అంత శక్తి ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా మీరు ఇచ్చిన అభ్యర్థులను అయితే ఖచ్చితంగా వారి దృష్టికి కేంద్ర స్థాయి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.